క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లిన ఏపీ క్యాడర్ ఐఏఎస్లకు మరోసారి చుక్కెదురైంది. డీఓపీటీ ఉత్తర్వులపై స్టే కోరుతూ ఏపీ క్యాడర్ ఐఏఎస్లు ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణిప్రసాద్, రొనాల్డ్ రోజ్ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఐఏఎస్ల పరిపాలన వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకుంటే ముగింపు ఉండదని తెలంగాణ హైకోర్టు కామెంట్ చేసింది. ఈ క్రమంలోనే ముందు వెళ్లి ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం లైవ్ లో అందిస్తారు. ప్రణీత, వీళ్ళు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడానికి ఏం కారణాలు ఉన్నాయి, అండ్ వీళ్ళు ఎప్పుడు ఏపీలో రిపోర్ట్ చేయబోతున్నారు? అయితే ఈ రోజు జరిగినటువంటి విచారణలో హైకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, ఇమీడియట్ గా డీఓపీటీ ఇచ్చేటువంటి ఆర్డర్స్ అమలు కావాల్సిందే, వీళ్ళు ఏపీకి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిందే అంటూ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. అయితే నిన్న క్యాట్ ఇచ్చేటువంటి ఆర్డర్ ని సవాల్ చేస్తూ ఈ రోజు హైకోర్టుకు వచ్చారు ఐఏఎస్లు. హైకోర్టు సైతం క్యాట్ ఇచ్చేటువంటి తీర్పునే సపోర్ట్ చేసింది. ఎక్కడ కూడా వీళ్ళు కోరినట్టు నవంబర్ 4th వరకు క్యాట్లో నెక్స్ట్ హియరింగ్ నవంబర్ 4th నుంది, సో నవంబర్ 4th వరకు రిలీవ్ కాకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని ఐఏఎస్ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. కానీ హైకోర్టు దానికి కూడా అంగీకరించలేదు. దీంతో పాటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, అటు ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం ఐఏఎస్లని ఒక 10 to 15 డేస్ వరకు రిలీవ్ చేయకుండా ఉండేందుకు కన్సిడరేషన్ చేయాలంటూ నిన్న ఏపీ ప్రభుత్వం, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సెంట్రల్కి లెటర్ రాశాయి. సో ఆ లెటర్ కాపీస్ని సైతం ఈరోజు ఐఏఎస్ తరపు అడ్వకేట్స్ హైకోర్టుకి వాటిని కూడా సబ్మిట్ చేశారు. కానీ అన్నీ కన్సిడరేషన్లోకి తీసుకున్న తర్వాత హైకోర్టు ఇండికేషన్ మాత్రం చాలా క్లియర్గా ఉంది. సీనియర్ ఐఏఎస్గా ఉన్నటువంటి మీరు ప్రజల్లోకి వెళ్ళి మరింత మెరుగైనటువంటి సేవ చేయడానికి ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి, దాంతో ప్రాంతానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేటువంటి ఒక క్లియర్ మెసేజ్ని అయితే ఐఏఎస్ తరపు న్యాయవాదులకు చెప్పింది. సో దీంతో పాటు అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్గా ఉన్నటువంటి సెంట్రల్ నుండి వచ్చినటువంటి అడ్వకేట్ ఆయన కూడా ఒకటే చెప్పాడు, సెంట్రల్ సర్వీసెస్ అధికారులను బదిలీ చేయాలన్నా సరే, వాళ్ళకి సంబంధించినటువంటి అలొకేషన్ చేయాలన్నా సరే పూర్తిగా అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ మీదే ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ అథారిటీకి మాత్రమే ఆ రైట్ ఉంటుంది, ఎక్కడ కూడా కోర్టుల జోక్యం వీటిలో ఉండదు అనేటువంటి అంశాన్ని చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన చెప్పినటువంటి దానికే హైకోర్టు కూడా ఏకీభవించింది. సో డీఓపీటీ ఇచ్చేటువంటి ఆర్డర్స్ని పాటించాల్సిందే, వీళ్ళు ఏపీకి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిందిగా చెప్పింది. సో తదుపరి ఐఏఎస్లు ఎట్లా ప్రొసీడ్ అవుతారనేటువంటి చూడాలి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రిలీవ్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ అక్కడ ఆయా రాష్ట్ర సిఎస్ల ముందు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లేదు సుప్రీంకోర్టుకు వెళ్ళి అపీల్ చేసుకుంటే కనుక, సో సుప్రీంకోర్టులో మళ్ళీ ఆ కేసు హియరింగ్కి బెంచ్ మీదకి వచ్చి మళ్ళీ సుప్రీంకోర్టు నుండి వాళ్ళకు ఊరట లభిస్తే తప్ప ఫర్దర్ వీళ్ళ రిలీవింగ్కి కానీ తదుపరి వేరే స్టేట్లో ఉండేటువంటి పోస్టింగ్కి కానీ వెసుబాటు ఉండదు. సో ఖచ్చితంగా ఈరోజు రాత్రిలోపే తెలంగాణ నుండి కానీ ఏపీ ప్రభుత్వం నుండి కానీ వీళ్ళకి రిలీవింగ్ ఆర్డర్స్ రావాల్సిందే. సో ఫర్దర్ వీళ్ళు డైవర్ స్టేట్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఐఏఎస్లకు ఉంది. రైట్ ప్రణీతా.